నమస్కారం అండి. రోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారి గురించి గాను శ్రీ బాలకృష్ణ గారు, శ్రీమతి జయసుధ గారు వారి కుటుంబ సభ్యులు, అన్నదాత గారు ఇస్తున్న ధన్యవాదండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టోద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భమైనటువంటి మానవ సభ్య మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితులు ఆకలి తీర్చడానికి శ్రీ బాలకృష్ణ గారి, శ్రీమతి జయసుధ గారి ముద్దుల కుమారుడు చిరంజీవి సిద్ధాంత్ 7వ జన్మదిన శుభ సందర్భంగా అన్నగారి చేయడం జరుగుతుంది. అలాగే సిద్ధాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరణం చెప్పుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుత బాగుంది మీకు నిండు వెళ్ళవాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీతం గడపాలని కోరుకుంటూ విశ్వ మినిమ ర్యాపిడ్ సౌదర్య సిద్ధాంత్ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే మా భరతమాత ఆశ్రమంలో మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంలో మీకు బర్త్డే వేసేసండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సిద్ధాంత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ సిద్ధాంత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సిద్ధాంత్, థ్యాంక్ యూ సో మచ్. రేపు కుటుంబ సభ్యులైనా శ్రీ బాలకృష్ణ గారికి, జయసుధ గారికి మరియు చిరంజీవి సిద్ధాంత్ గారికి, శ్రీ సుధాకర్ గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ ఆయుష్ మహాన్ భవ. మీరు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టోద్యాన్ని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిక్షణ అందించే శక్తి అభావును ప్రసన్నాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడి తరని ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలు, సుఖశాంతను ప్రసన్న దేవుని పేరుతో దీర్ఘ ఆయుష్ మహాన్ భవ. అలాగే శ్రీమతి జయసుధ గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతరం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నివాలని కోరుకుంటూ లక్ష్మీదేవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే బాలకృష్ణ గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడు కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదండి. అలాగే ఆశ్రమానికి పెద్దవి కొలుస్తున్న తండ్రి పెండేశ్వర్ మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందో 1000 మందో చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పమ్మ గారి వారి మరి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టోద్యాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదాయి వందనం. అలాగే రోజు శ్రీ బాలకృష్ణ గారు, శ్రీమతి జయసుధ గారు మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా స్వీట్, జిలేబీ, రైస్, అలాగే వంకాయ మసాలా, పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అమ్మో.